కిరణ్ లేడంటే నేను రమ్మన్నా వచ్చినా సర్జరీ అయిన తర్వాత కూడా పట్టి కట్టుకొని మెల్లమెల్ల చేద్దామని ఒక్కరు కూడా వస్తలేరు నా అవతారమేమో మూడేళ్ళ నుంచి వండుకొని మంచిగా మూడేళ్ళ బొత్త అయింది అన్నా యాక్చువల్లీ నేను ఇక్కడ చూసినట్టు అనిపించింది అన్న తిట్టుకోక అన్న ఈ పిచ్చి ఏంద్రా బాబా नहीं भैया मैं प्रैक्टिस कर रहा हूँ आजकल हो ना तुम भी करो हा? अरे काय को डर रहे अंकुल कौन से A few moments later. ठीक है भाई एक्चुअली आई एम तेलुगु चिटकल प्राक्टिस చేస్తున్నా చేయి నూడా ఇప్పటిదాకా నేను మొమ్మన్నా చూసా అన్నీ మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవ్వరు బాబు దాకో దాకో మేక పుల్లొచ్చి కొరుకుతుంది పీక ఏం లేదు భయ్యా అల్లు అర్జున్ ది సాంగ్ రిలీజ్ అయింది చెప్తున్నా చూడు బాగుంది సారీ భయ్యా మే ఫ్రెండ్ మనోర్జీ మనోర్ పండితే ఉస్కా తూ సేమ్ ఫేస్ ఠీకే నామ్ క్యా హై కిరణ్ తుమ్హారా నామ్ కిరణ్ సనోజ్ ఠీకే అందర్ కెమెరా హై ఇంకా దగ్గరకు వస్తే బావా ఏసుడే అందర్ కెమెరా హాయ్ బోలో ఫన్ పటాకా యూట్యూబ్ ఛానల్ మే ఆతా ఏ స్కిడ్డింగ్ ఎగ్జాక్ట్లీ లవ్ యూ గుద్దు జవత్ పంచనకే ఈరా నాయన పంచ్ పాక్ ఠీకే देखो प्रैक्टिस करेंगे चिटकल प्रैक्टिस चिटका प्रैक्टिस करो वीडियो आईपोलेदु उन्नदि इंका
లాస్ట్ వీక్ నేను అప్లోడ్ చేసిన ప్రాంక్ కి నైట్ 11 o'clock లోపల 11K లైక్స్ 1100 కమెంట్స్ కావాలని చెప్పి నేను అడిగితే మీరు జస్ట్ 4 hours సబ్స్క్రైబ్ అని ఇచ్చేసారు. మస్తు సంతోషంగా అనిపించింది మా అందరికి, మస్తు ఖుషి అయినాము. అయితే ఇప్పుడు ఈ వీడియోకి నైట్ 11 o'clock లోపల 15K లైక్స్ 1500 కమెంట్స్ కావాలని చెప్పి కోరుకుంటున్నా. సో 11 లోపలనే ఇచ్చేస్తారని అనుకుంటున్నా. ఒక 2 డేస్ ముందు ఫన్ పటాక కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఒక పోస్ట్ పెట్టినా, నాకు లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు వచ్చిందని చెప్పి. ఆ అవార్డు ఏంది, ఎందుకు వచ్చింది అనేది నేను ఆ పోస్ట్లో క్లియర్గా రాసిన, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే క్లిక్ చేసి చూడొచ్చు. అయితే ఆ పోస్ట్లో నేను ఇంకో క్వశ్చన్ కూడా అడిగినా, నా దగ్గర ఇవి ప్రాంక్ వీడియో లేదు, అవార్డు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఫన్ పటాకలు పెట్టానా మనోగతంలో పెట్టానా అని ఆలోచిస్తున్నాను అంటే చాలామంది ఫన్ పటాకలనే పెట్టమన్నారు. కాకపోతే ఈ ప్రాంక్ వీడియో లేకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయకుండా ఉత్తగానే ఈ అవార్డు సంబంధించి పెట్టడం నాకు ఇష్టం లేకుండే, అట్లనే మనోగతంలో పెడదామని ఆలోచిస్తుండగా సడన్గా ఆదిత్య మా ఇంటికి వచ్చేసరికి తీసుకుపోయి షూట్ చేసేసి ఒకరోజు ఎడిటింగ్ చేసి ఇప్పుడు మీరు చూసిన ప్రాంక్ అప్లోడ్ చేసిన. ఆ అవార్డు ఫంక్షన్లో నేను షాక్ అయిపోయి అవునా అని అనుకున్నది ఏంటంటే, మా గురించి ఏవీ ప్లే చేస్తారని తెలిసినప్పుడు. ఎందుకంటే ఏవీ అనేది మామూలుగా సినిమా వాళ్ళకి ప్లే చేస్తారు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అక్కడ ఇక్కడ, కాకపోతే మన గురించి ఏవీ ప్లే చేస్తారని తెలిసినప్పుడు మా సంతోషపడ్డా, చూసినప్పుడు కూడా మస్తు అనిపించింది. సో ఇప్పుడు ఫస్ట్ ఆ ఏవీ ప్లే చేస్తాను, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ఆ ఏవీ తర్వాత నేను కొంచెం భయపడుతూ ఏదో అట్లా అట్లా మాట్లాడిన స్పీచ్ ఉన్నది, అది కూడా ప్లే చేస్తా చూడండి, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓ ప్రాంక్, ఒక అందమైన తమాషా ఎంటర్టైనింగ్ ఎలిమెంట్. ఇది ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో, ప్రాంక్ బారిన పడిన వారికి ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది, ఒక్కొక్కసారి ప్రమాదాలని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంత రిస్క్ కంటెంట్తో ఒక ఛానల్ని పెట్టడం, సక్సెస్ చేయటం, ఛానల్లో నంబర్ వన్ కావడం సామాన్యమైన విషయం కాదు. కానీ అందరిలా కాకుండా నొప్పింపక తానొవ్వక అన్న సిద్ధాంతంతో ముందుకొచ్చారు మనోహర్. ఎవరిని నొప్పించకుండా ప్రాంక్ చేయబడ్డవాళ్లు కూడా ఎంతో ఎంజాయ్ చేసే విధంగా క్రియేటివ్గా ప్రాంక్ను రూపొందించి ఛానల్ని సూపర్ హిట్ చేసిన యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఫన్ పటాకా మనోహర్. ఎంసీఏ చేసి జాబ్ చేస్తూ సరదాగా పెట్టిన ఒక మామూలు ఛానల్ నంబర్ వన్ ప్రాంక్ ఛానల్గా మారింది. తనలాంటి ఆలోచనలు ఉన్న మరికొంతమంది యువకుల సహకారంతో ఛానల్ పెట్టి ముందుకు నడిపించారు మనోహర్. ఆ క్రియేటివ్ ప్రాంక్కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలా ఇప్పుడు తెలుగులోనే నంబర్ వన్ ప్రాంక్ ఛానల్గా నిలిచిన ఫన్ పటాకా మనోహర్కి ఇంటి పేరుగా మారింది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా తన స్వయం కృషితో లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుని యువతకి ఇన్స్పిరేషన్గా నిలిచిన మనోహర్ గారికి వేణు కళ్యాణ్స్ ట్రాన్స్ఫర్ యువర్ లైఫ్ అవార్డుతో సత్కరిస్తోంది యూనిక్ లైఫ్. కంగ్రాచులేషన్స్ మనోహర్ గారు. సో మన తెలుగు ఛానల్స్లలో ఏకైక ఓన్లీ వన్ ఛానల్ ఏదైతే ప్రాంక్కి సంబంధించిన స్క్రిప్ట్ లేకుండా, ఓకే, ఓన్లీ వన్ ఛానల్స్ ప్రాంక్కి సంబంధించిన స్క్రిప్ట్ లేకుండా. ప్రాంక్ అంటే ఏంటి, సర్ప్రైజ్ సంథింగ్ ఏదైనా జరగడం, అదొక ప్రాంక్ అనమాట. ఆ సర్ప్రైజ్ చేయడం కూడా స్క్రిప్ట్ అనమాట ఈ మధ్యకాలంలో. బట్ ఓన్లీ వన్ ఛానల్ ఏదైతే స్క్రిప్ట్ లేకుండా జెన్యున్గా హార్ట్ఫుల్గా చేసి ఆ ప్రాంక్లో కూడా నలుగురికి ఏదైనా నేర్చుకుంటట్టు చేసేది ఫన్ పటాకా ఛానల్. అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ మనోహర్ గారు, ఐ లైక్ టు ఇన్వైట్ ఆన్ టు ద డైస్. హలో అందరికీ. ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ కాదు, యాక్చువల్గా ఇప్పుడు కుదిరితే నా ట్రాన్స్ఫర్మేషన్ చూడగలుగుతారు మీరు. ఎందుకంటే నాకు ఇప్పటివరకు నేను స్టేజ్ ఎక్కి మాట్లాడింది లేదు, అంటే పన్ పటాకా పెట్టినప్పటి నుంచి అప్పుడప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ మాట్లాడిన ప్రతిసారి మీకు తెలియదు, కనబడతలే కానీ లోపల కాళ్ళు అనుకుంటాయి, అంటే నాకు స్టేజ్ ఫియర్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినందుకు అట్లీస్ట్ ఈయన పక్కకుంటే ఆ స్టేజ్ ఫియర్ పోయి మాట్లాడగలిగే, అంటే నేను కెమెరా ముందర ఇంట్లో మాట్లాడమంటే చాలా మాట్లాడదు, కానీ ఇంతమంది ముందర మాట్లాడడం కొంచెం కొత్త నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వేణు కళ్యాణ్ సార్, మమ్మల్ని గుర్తించి మాకు అవార్డు ఇచ్చినందుకు. అంటే అవార్డు అనేది ఇప్పుడు మీ, అంటే నా ఇండిపెండెంట్ ఛానల్, అంటే ఛానల్ క్రియేట్ చేసింది నేనైనా కూడా మా టీం మెంబర్స్ లేకపోతే అది కాదు కదా. సో మా టీం మెంబర్ కిరణ్, ఆదిత్య, భువన, విశేష వీళ్ళందరూ అంటే అందరికన్నా ఎక్కువ కిరణ్ ఉంటే మీకు బాగా ఎంటర్టైన్మెంట్ వచ్చేది. ఇప్పుడు అంటే తను స్టేజ్ మీద భయం లేకుండా సరదాగా మాట్లాడతాడు. ఇప్పుడు ఫన్ పటాకా ఏ రేంజ్కి వచ్చిందంటే, ఇప్పుడు ప్రాంక్ షూట్ చేయడానికి మా వాళ్ళు అవైలబుల్ ఉండలేరు, కిరణ్ ప్రజెంట్ సినిమా షూటింగ్లో ఉన్నాడు. మొన్ననే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం వచ్చింది, దాంట్లో కూడా కిరణ్ చిన్న రోల్ చేసిండి, ఇప్పుడు ఫుల్ లెంత్ ఒక రోల్ చేస్తున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ వేణు కళ్యాణ్ సార్. అండ్ మీ గురించి, మీరు చాలా అవసరం సార్ ఇప్పుడు అసలు, యాక్చువల్గా ఎందుకనంటే మళ్ళంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. అండ్ చాలామంది ఫ్రస్ట్రేషన్లో, డిప్రెషన్లో, లేకపోతే బద్ధకంగా ఏం చేయను అర్థం కాక ఉన్న వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి మీరు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు వీడియో రిలీజ్ చేసిన, మార్నింగ్ 11:30 అట్లా రిలీజ్ చేసిన, దాన్ని ఎడిటింగ్ నైట్ 4 o'clock వరకు చేసిన.
సో ఆ 4 o'clock వరకు చేసిన తర్వాత రెండర్ పెట్టిన తర్వాత నాకు అంటే కంప్లీట్ అయిందా లేదా అది ఎవరికైనా చూపిద్దామని ఉంది, కానీ అంత పొద్దున ఎవరు ఉండరు చూడడానికి, అంటే బాగుందా లేదా ఏమైనా ల్యాగ్ ఉందా డిలీట్ చేద్దామా ఏమన్నా అనే దాంట్లో ఉన్నా నేను. అది ఆలోచిస్తూ నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అది రెండర్ అయ్యే లోపల ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఈ లోపల ఏం చేద్దామని వెనుకాలేను సార్ వీడియో పెట్టుకొని రీసెంట్ వీడియో ఇయర్ ఫోన్స్లో పెట్టుకొని పడుకున్నా, వేరే చూడట్లేదు వింటున్నా అంతే. సో ఆ విన్నప్పుడు ఏమైందంటే నాకు ఆ అంటే నాకు టెన్షన్ పడుతుంది కదా, ఆ కొద్దిసేపు అయినా టెన్షన్ పడుతుంది కదా, టెన్షన్ అనే పోతుంది నాకు. ఒక రకమైన ఇన్స్పిరేషన్ వచ్చి పర్లేదు అంటే ఎవరికైనా చూపిస్తే జడ్జిమెంట్ వస్తుంది, స్టిల్ నేను చేసింది బాగానే ఉంటుంది, ఇన్ని వీడియో చేసినా కదా జడ్జిమెంట్ అక్కర్లేదు, ఇప్పుడు ఇంకోటి చూపి అక్కర్లేదు అనే ఒక ధైర్యం ఇస్తాను అనమాట. జర్నీ అంటే నేను ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండే. అంటే నేను ఎలాంటి టైప్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక 4 hours కూర్చోమన్నా కూర్చుంటాను నేను, అంటే నేను ఏది ఏ దేంట్లో ఉంటే దాంట్లో కంప్లీట్గా ఉంటాను అన్నమాట. సో సాఫ్ట్వేర్ జాబ్లో కూడా అట్లే ఉండేవాడిని. సాటర్డే సండే నేను సినిమాకి పోయినప్పుడు కూడా సినిమాలో ఫోన్ వచ్చి చిన్న ప్రాబ్లం ఉందని ఫోన్ వచ్చేది నాకు ఆఫీస్లో, అంటే అలాంటి పరిస్థితుల్లో ఉండేది. సో అంత డెడికేటెడ్గా పనిచేస్తే ఒక మైక్రోసాఫ్ట్ తోటి ఒక ఇష్యూ వచ్చిందని చెప్పి మా టీమ్ అందరినీ లేపేస్తారు ఆఫీస్ నుంచి. ఆ ఆఫీస్లో ఉన్నప్పుడే నాకు యూట్యూబ్ ఛానల్ ఉండే, ఫన్ పడగానే ఛానల్ చాలా సరదాగా పెట్టిన నేను, ఎవ్రీ సాటర్డే సండే ఏదో ఒక వీడియో పెడతాను. అప్పుడు ప్రాంక్ చేయాలనే ఇంటెన్షన్ లేదు, అది ఫన్ పడక తర్వాత ప్రాంక్ ఛానల్ అయిపోయింది. అంటే నేను చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే ఒకటే ఒక ట్రాక్ ఉంటుంది కదా, ట్రాక్ ఎక్కి ట్రాక్లో వాడి వెళ్ళిపోతున్నా, స్కూల్ తర్వాత కాలేజ్ తర్వాత జాబ్ కరెక్ట్గా చేయాలంతే. సడన్గా బయటకు వచ్చినప్పుడు ఆ ట్రాక్ నుంచి బయటకు వచ్చిన అసలు ఏంటిది అనేది చూసే అప్పటికి నా చేతిలో ఛానల్ ఉండే, కాకపోతే 500 సబ్స్క్రైబర్స్ లేరు అప్పుడు. ఒక 1 year దీని మీద కాన్సన్ట్రేషన్ పెడదాం చూద్దాం ఏమవుతుంది అనుకున్నా, కాకపోతే 2 years పెట్టిన, 1 year అనుకున్నది, 2 years వరకు సక్సెస్ రాలేదు. పన్పటక ఛానల్ 2016 మార్చిలో స్టార్ట్ చేస్తే 2018 జూలైలో 10,000 సబ్స్క్రైబర్స్. సో ఇప్పుడు సబ్స్క్రైబర్స్ రావడం చాలా ఈజీ, మీరు క్రియేటర్స్ చాలామంది ఉన్నారు అంటున్నారు కదా, 10,000 సబ్స్క్రైబర్స్కి 2 years అయితే పట్టదు. ఇప్పుడు మీకు కరెక్ట్గా పెడితే వచ్చేస్తే, మేము వీక్లీ పెట్టినా కూడా మాకు రాలేదు సబ్స్క్రైబర్స్, బట్ రాకపోయినా అంటే జీరో ఇన్కమ్ తోటి నేను 2 years పనిచేస్తే 2 years తర్వాత దాని రిజల్ట్ వచ్చింది. సో అంటే నేను అప్పటికి ఎట్లా ఉన్నా డైలమాలో ఉన్నా, మళ్ళీ నేను సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోవాలన్నా లేకపోతే కంటిన్యూ చేయాలన్నా ఏం అర్థమైంది లేదు, నేను పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నా. అనుకోకుండా ఒక వీడియో వైరల్ అయ్యి అప్పటి నుంచి గుర్తింపు వచ్చింది. సో ఆ రకంగా ఇప్పుడు ఫన్ పడక ఇక్కడ వరకు వచ్చింది, దానికి మా టీం అందరి సపోర్ట్ కూడా చాలా ఉంది. సో అది నా జర్నీ. కొంచెం భయం పోయింది మాట్లాడగలుగుతున్నా, పర్లేదు సార్ మీరు ఇక్కడ ఉన్న అంత దూరం పోతే ఇట్లా మళ్ళీ మీరు పోయగానే నాకు కాన్షియస్ వచ్చింది ఒకటేసారి. నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఎంతమందికి తెలుసు ఫన్ పటాక ఛానల్? ఓ అంతమందికి తెలుసా? సో ప్రాంక్ చేయలేము మీ మీద, ఓకే. బట్ తెలియని వాళ్ళు కూడా మీరు ధైర్యంగా ప్రశాంతంగా ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి మొత్తం కంప్లీట్ ముసలిల వరకు అందరు కూర్చొని టీవీలో ఫోన్లో చూడండి, నేను ఇట్లా చెప్పి అందరు టీవీలో చూస్తున్నారు మాకు వ్యూస్ వస్తలేవు, 10 మంది ఒకసారి ఇంట్లో కూర్చొని చూస్తున్నారు మాకు 10 వ్యూస్ అక్కడనే పోతున్నాయి, అంటే మీరు దాచుకొని ఫోన్లో చూసే వీడియో కాదు మాది కదా అని చెప్పి టీవీలో చూస్తున్నారు, టీవీలో చూస్తే వ్యూస్ వస్తలేవు. మాది ఎట్లా తయారైందంటే నేను ఎప్పుడు అంటూ ఉంటాను మా టీమ్ తోటి, కమర్షియల్ సినిమాకి డబ్బులు వస్తాయి, అవార్డ్ సినిమాకి అవార్డ్సే వస్తాయి. మా పరిస్థితి అట్లా అయిపోయింది, మాకు అవార్డ్సే వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఒకటి వచ్చింది, మొన్న జనవరిలో ఒకటి వచ్చింది, ఇప్పుడు ఈసారి ఇస్తాం అంటున్నారు. మా అమ్మకి చెప్తే ఇంకో అవార్డా, ఓకే డబ్బులు ఎప్పుడు వస్తాయి నీకు? సో అట్లున్నది పరిస్థితి. అంటే మిగతా ఛానల్స్తో కంపేర్ చేస్తే మాకు అంత వ్యూస్ రావట్లేదు, మాకున్న ఫాలోవర్స్ మా ఛానల్ చూసేవాళ్ళు చాలా పెద్ద పెద్దలు ఉన్నారు, మళ్ళీ డాక్టర్లు లాయర్లు వేణుకళ్యాణ్ సార్ పెద్ద పెద్దలు అందరూ, అంటే ఒక మెచ్యూరిటీ ఉండి ఒక పర్ఫెక్ట్ బ్రెయిన్ ఉన్న వాళ్ళు చూస్తున్నారు. మన ప్రాబ్లం ఏంటంటే అలాంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, అందుకే వ్యూస్ తక్కువ వస్తున్నాయి మాకు. సో వ్యూస్ ఎక్కువ వస్తే మీరు అందరు చూసి షేర్ చేస్తే మాకు వ్యూస్ వస్తాయి, అప్పుడు అవార్డ్స్తో పాటు మనీ కూడా కొంచెం వస్తుంది. ఇంతకుముందు మైదర్ బ్రో నా ఛానల్ చూసి ఏంది ఇంత వస్తున్నాయి మీకు అని అంటున్నాడు. సో అది పరిస్థితి మాది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వేణుకళ్యాణ్ సార్, మీరు నిజంగా మీ ఇన్స్పిరేషన్ అనేది ఇప్పుడు నేను ఇప్పటిదాకా ఇది చూసినా కదా, నేను ఇంతవరకు నా లైఫ్లో ఇలాంటి ఒక సెషన్ ఎప్పుడు అటెండ్ కాలేదు, ఇదే ఫస్ట్ టైము. యూజువల్గా నేను ఎట్లా అంటే నేను కొంచెం ధైర్యం వచ్చింది జేబులో చేయబెట్టుకుంటున్నా, ఓకే అది ఇంతవరకు కొంతసేపు ఉంటే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది స్టేజ్ మీద మాట్లాడేది. ఇంతవరకు ఎప్పుడు నేను ఇలాంటి సెషన్ పార్టిసిపేట్ చేయలేదు. ఆ కళ్ళు మూసుకొని ఆ ధ్యానం అదేదో చెప్పినప్పుడు నాకు కొంచెం లైట్గా కళ్ళు వెట్టయినాయి, ఓహో నా లోపల కూడా ఎమోషన్స్ ఉన్నాయని నాకు అర్థమైంది. అప్పుడు నేను పెద్దగా ఎమోషనల్ పర్సన్ కాదు, నేను దేని ప్రాక్టికల్గా ఆలోచిస్తా. అండ్ నేను ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఏంటంటే, అది మీకు ఉపయోగపడుతుందో పడదో నేను చెప్తున్నా, అదేంటంటే
నేను పర్ డే బతుకుతా. ఐ మీన్ పర్ డే అంటే ఏంటంటే మార్నింగ్ లేచినప్పుడు నా జీవితం స్టార్ట్ అవుతుంది, రాత్రి నిద్రపోయినప్పుడు జీవితం ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ డే మన పరిస్థితి తెలుసు కదా, తుమ్మితే ఎవడన్నా గట్టిగా తుమ్మితే మనం ఉంటాం ఉండవు తెలియదు. సో ఇప్పుడు నేను ఫాలో అయ్యేది ఏంటంటే డైలీ బతుకుతున్నా. డైలీ ఎట్లా బతుకున్నా అంటే ఈరోజు లేచిన తర్వాత ఈరోజు నాకు ఏం పనులు ఉన్నాయి, నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, నేను ఏమేం చేయాలి, సినిమా కూడా పనే, మన ఎంజాయ్మెంట్ కావచ్చు తీసేయాలంటలేను, ఎంజాయ్మెంట్ పనులు ఏవైనా కావచ్చు, ఈరోజు ఏమున్నాయో అవి పర్ఫెక్ట్గా చేసినాం అనుకో అయిపోతుంది. మరి రేపటి సంగతి రేపు పలుచుకుందాం, రేపు కూడా మళ్ళీ పర్ఫెక్టే చేయాలి. సో ఇట్లా కంటిన్యూగా చేస్తుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అనుకుంటు. నా టార్గెట్ వేణు కళ్యాణ్ సార్ తోటి అవార్డు తీసుకోవడం కాదు, నా టార్గెట్ స్టేజ్ ఎక్కి మాట్లాడడం కాదు. కానీ ఇవి బై ప్రోడక్ట్ లాగా వచ్చినాయి, ఫన్ పటాకా ఛానల్ వల్ల బై ప్రోడక్ట్ లాగా వచ్చినాయి. సో మన పని మనం డైలీ పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతే మనం అనుకునే కాకుండా కొన్ని బై ప్రోడక్ట్లు కూడా వస్తూ ఉంటాయి, వాటిని కూడా ఎంజాయ్ చేయవచ్చు. తెలియకుండా నేను ఇన్సేఫ్ మాట్లాడినా. థ్యాంక్ యూ సో మచ్. సో అదన్నమాట విషయం, మీరు నా స్పీచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ దాకా వీడియో చూస్తున్నారంటే మీరు నిజమైన ఫ్యాన్స్ అన్నట్టు ఫన్ పడాకకి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ అట్లనే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు కుటుంబ సపరివార సమేతంగా టీవీలో పెట్టుకొని చూసినప్పటికీ మీ ఫోన్లో కూడా చూడండి, యాడ్స్ వచ్చినప్పుడు స్కిప్ చేయకుండా చూడండి, దానివల్ల మాకు కొంచెం సపోర్ట్ వస్తుంది. అండ్ ఇంకా సపోర్ట్ చేయాలి అని అనుకుంటే కింద జాయిన్ బటన్ ఎనేబుల్ చేసిన మీరు దాన్ని క్లిక్ చేసి మెంబర్గా జాయిన్ అయిపోవచ్చు. అండ్ ప్రాంక్ ఫెయిల్స్, ఎక్స్ట్రా షార్ట్స్, మన ఆదిత్య తన లావ్ గురించి మాట్లాడిన మాటలు అవన్నీ కలిపి ఆల్మోస్ట్ వన్ ఛానల్లో అప్లోడ్ చేసిన ఎక్స్ట్రా షార్ట్స్ లాగా అది కూడా క్లిక్ చేసి చూడండి. సో ఇది ఈ వారం వీడియో. దిస్ ఈజ్ ఏఆర్ మనోహర్ సైనింగ్ ఆఫ్. బాయ్.